ఆకాశంలో అరుదైన అద్భుతం ఆవిష్కృతమైంది. జనం ఇళ్లలోంచి బయటకు వచ్చి ఆసక్తిగా చంద్రగ్రహణాన్ని వీక్షిస్తున్నారు. 10:44 మొదలైన గ్రహణం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. రాత్రి 1 గంటకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలై తెల్లవారుజామున 2:43 వరకు కొనసాగుతుంది. ఇక 3:49 వరకు పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం వివిధ దశలు దాటే ప్రక్రియ మొత్తం 6 గంటలపైనే ఉంటుంది. 1:00 నుంచి 2:43 మధ్యలో చంద్రగ్రహణం పీక్ స్టేజ్కు చేరిన సమయంలో చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశం అంతటా కనిపిస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాలోని ప్రజలకు కనువిందు చేస్తోంది. అయితే ఉత్తర అమెరికా జనానికి బ్లడ్ మూన్ కనిపించే అవకాశాలు లేవు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈస్ట్ ఆసియాలో కాస్త ఆలస్యంగా గ్రహణం కనిపించింది. అర్ధరాత్రి 1 గంటకు సంపూర్ణ గ్రహణ దశ ప్రారంభమవుతుంది. 1:43 పాటు కనిపించే ఈ బ్లడ్ మూన్ దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు స్పష్టంగా చూసే ఛాన్స్ ఉంది. కాలుష్య ప్రభావం కారణంగా దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో ఈ గ్రహణం పూర్తి స్థాయిలో కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. సిటీలో మోస్తరుగా కనిపిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మరింత స్పష్టంగా కనిపించనుంది. గ్రహణం సందర్భంగా భూమి నుంచి కక్షలో చందమామ ఎక్కువ దూరంలో ఉండటం వల్ల మామూలుగా కనిపించే దానికన్నా కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అరుదైన ఈ చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మన దేశంలోని అన్ని నగరాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాసా కూడా చంద్రగ్రహణాన్ని ప్రత్యేకంగా కవర్ చేస్తోంది. ఓవైపు ఈ గ్రహణాన్ని చూడటం మంచిది కాదని కొందరు ప్రచారం చేస్తున్నా సైంటిస్టులు మాత్రం ఆ వాదనలను కొట్టిపారేస్తున్నారు. అరుదైన బ్లడ్ మూన్ హాయిగా చూడొచ్చంటున్నారు. గ్రహణం సందర్భంగా విపత్తులు ఏర్పడే ఛాన్సే లేదన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు. సముద్రం కొన్ని మీటర్ల మేర ముందుకు రావడంతో అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ గ్రహణ ప్రక్రియ ఖగోళ శాస్త్రవేత్తలకు, ప్రజలకు కనువిందు చేస్తోంది. ప్రజలంతా ఇళ్లలోంచి బయటకు వచ్చి చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
పది గంటల 44 నిమిషాలకు మొదలైన చంద్రగ్రహణం రేపు తెల్లవారుజాము 4 గంటల 58 నిమిషాలకు ముగుస్తుంది. తెల్లవారుజామున గ్రహణం తీవ్ర స్థాయికి చేరినప్పుడు చంద్రుడు ముదురు ఏర్పు రంగులో దర్శనమిస్తాడు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఫుల్ బ్లడ్ మూన్గా పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణంలో సూర్యుడి ప్రత్యక్ష కిరణాలు భూమి అంచెల నుండి చంద్రుడిపై పడతాయి. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారిపోతాడు. ఇదే బ్లడ్ మూన్. మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడాలంటే మరో 105 ఏళ్లు పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. 100 ఏళ్ల తర్వాత అంటే మళ్ళీ 2123వ సంవత్సరంలో బ్లడ్ మూన్ కనిపిస్తాడని చెబుతున్నారు. అర్ధరాత్రి 1 గంటకు సంపూర్ణ గ్రహణ దశ ప్రారంభమవుతుంది. 1 గంట 43 నిమిషాల పాటు కనిపించే ఈ బ్లడ్ మూన్ దేశంలోని అన్ని ప్రాంతాల వాళ్ళు స్పష్టంగా చూసే ఛాన్స్ ఉంది. కాలుష్య ప్రభావం కారణంగా దేశంలోని కొన్ని మెట్రో నగరాల్లో ఈ గ్రహణం పూర్తి స్థాయిలో కనిపించదని సైంటిస్టులు చెబుతున్నారు. సిటీలో మోస్తరుగా కనిపిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో మరింత స్పష్టంగా కనిపించనుంది. గ్రహణం సందర్భంగా భూమి నుంచి కక్ష్యలో చందమామ ఎక్కువ దూరంలో ఉండటం వల్ల మామూలుగా కనిపించే దానికన్నా కొంచెం చిన్నగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో సంపూర్ణ గ్రహణ దశ ప్రారంభమవుతుంది. అరుదైన చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మన దేశంలోని అన్ని నగరాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాసా కూడా చంద్రగ్రహణాన్ని ప్రత్యేకంగా కవర్ చేస్తోంది. ఓవైపు ఈ గ్రహణాన్ని చూడటం మంచిది కాదని కొందరు ప్రచారం చేస్తున్నా సైంటిస్టులు మాత్రం ఈ వాదాలను కొట్టిపారేస్తున్నారు. అరుదైన బ్లడ్ మూన్ హాయిగా చూడొచ్చు అంటున్నారు. గ్రహణం సందర్భంగా విపత్తులు ఏర్పడే ఛాన్సే లేదన్నారు. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు. సముద్రం కొన్ని మీటర్ల మేర ముందుకు రావడంతో అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాల్లోని ప్రజలకు కనువిందు చేస్తోంది. అయితే ఉత్తర అమెరికా జనానికి మాత్రం ఈ బ్లడ్ మూన్ కనిపించే అవకాశాలు లేవు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈస్ట్ ఆసియాలో కాస్త ఆలస్యంగా గ్రహణం కనిపించింది.
మరి కాసేపట్లో సంపూర్ణ గ్రహణ దశ ప్రారంభమవుతుంది. ఆకాశంలో అరుదైన దృశ్యం ఆశ్రమైపోతుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. దాదాపు 6 గంటల పాటు సాగే ఈ గ్రహణ ప్రక్రియ ఖగోళ శాస్త్రవేత్తలకు ప్రజలకు కనువిందు చేస్తోంది. ప్రజలంతా ఇళ్లలోంచి బయటకు వచ్చి చంద్రగ్రహణం ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. 10:44 మొదలైన చంద్రగ్రహణం తెల్లవారుజామున 4:58 వరకు ముగుస్తుంది. తెల్లవారుజామున గ్రహణం తీవ్ర స్థాయికి చేరినప్పుడు చంద్రుడు ముదురు ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఫుల్ బ్లడ్ మూన్గా పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణంలో సూర్యుడి ప్రత్యక్ష కిరణాలు భూమి అంచెల నుంచి చంద్రుడిపై పడతాయి. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారిపోతాడు. ఇదే బ్లడ్ మూన్. మళ్ళీ ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడాలంటే మరో 105 ఏళ్లు పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. 100 ఏళ్ల తర్వాత అంటే మళ్ళీ 2123వ సంవత్సరంలో ఈ బ్లడ్ మూన్ కనిపిస్తాడని చెబుతున్నారు.